నెల్లూరు జిల్లా కోవూరు మండలం పాటూరు గ్రామం తిక్కన కాలనీలో గురువారం దారుణం జరిగింది. బాధితులు స్థానికుల వివరాల మేరకు కాలనీలోని 8 ఏళ్ల మైనర్ బాలికపై 60 ఏళ్ల వృద్ధ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటన జరిగిన వెంటనే బాలిక భయపడి అక్కడి నుంచి పారిపోయింది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసింది. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు స్థానికులు కామాంధుడి ఇంటిని ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని వారు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న కోవూరు ఎస్ఐ కోటేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మీకు అడేం చెప్పాడు అని చెప్తే మీరు మా ఇంటికాడు అన్నం గంట వాటికి మా ఆయన వచ్చాడు పండించాడు ఇంటికే తాగి వచ్చాడు మా ఆయనతో మాట్లాడుతున్నాడు. నేను బయటకు వచ్చి గడ్డి పెరుకుంటా ఆయన అబ్బా మీకు కరెంట్ లేదు కదా మా ఇంటికాడు పెట్టుకుంటారు మీరు ఛార్జింగ్ పెట్టుకుంటున్నారు మీరు ఊళ్ళో పోయి స్విచ్ బోర్డులు అవన్నీ తెచ్చుకుంటే నాకు ఆడ పైపు ఉంది వైర్ లాక్ ఉంది లోపలికి ఏం చెప్పి పెట్టి పంపించాడు మమ్మల్ని అని చెప్పి వెళ్ళాం మేము ఊళ్ళోకి వెళ్ళాం. ఊళ్ళో పోయించలేకే అని అంతా పిల్లలు ఎట్టేసా ఎమ్మె కొట్టా తెచ్చేసా పెట్టుకుని తాడిచ్చు ఎమ్మె అయ్యా చేయాల్సిన పనులా మాత ఎవరు మాట్లాడలే మాత ఎవరు చేయట్లే అంటే అలాంటి పనులు చేస్తే ఎందుకు మాట్లాడతారా మమ్మల్ని ఊళ్ళో పెట్టి పంపించే ఈ పనులు చేస్తాను చేరుకున్నా వండకూడదు అని ఈ సంఘాలను వండకూడదు ఈ సంఘాలను వండకూడదు అయినా ఈ బాబు వయసు ఎంతమ్మా మేము వచ్చేలేక అప్పుడు ఆ పిల్లలు వినిపించిన పిల్లలు భయపడిపోయేసి ఈ అమ్మాయి అబ్బాయిని అడుగుతా ఉంటే మాకు పవర్ ఉందలే ఏం చేస్తాను అడుగుతుంది అమ్మాయిని ఎంత వయసు ఉంటది పెద్ద ఏం పని చేస్తాడు అడిగితే నోరు మూసుకుని అవసరం పో నాకు పవర్ ఉంది నా అమ్మాయి ఏం చేస్తాను ఏం చేస్తా చేసుకోపో ఏం చేసుకో చేసుకోపో నువ్వు అని అడిగినాడు అడుగుతున్నాడు అడగొచ్చా పసి పెడతాను మేము పట్టాత్రి కొట్టడానికి పట్టాత్రంగా సరే పాతను ఇళ్ళ కట్టుకుని కాపులు ఎట్ట కాస్తూ కలిసి ఇళ్ళ నోరులను పెట్టి లపర్లు చేయొచ్చా పని చేస్తున్నాడు ఆయన ఓ నీది మాటలు చెప్తున్నాడు అంటే పెద్ద ఆయన చూసిన గట్టం తెలుసు ఆయన మనసు అనుకోరు బుద్ధి ముందుగా ఉండే ఆయన ఆ బుద్ధి ముందు చూడు ఎంత పని చేసేసాడు ఇప్పుడు మా కాదు చెప్తారు సానా మట్లు కట్టుకోండి చూసింది ఆయన ఇంత ఉన్నాడా ఇంత ఉన్నాడా సాటుకున్నా నేను ఆ అమ్మాయి యాదాలకు వచ్చింది చూసేసిందాకే ఆయన ఇంత ఉన్నాడు ఆగుకున్నాడు ఆయన డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్ మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు చారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి